డైరెక్టర్ గారు, సో అంటే ఇంకా మనము చాలా కోర్సులకి ఆరంభంలో 144 కోర్సుల్ని మనం ప్రవేశపెట్టినప్పటికీ డెక్ ద్వారా, ఇప్పుడు ఈజీసీ నాక్ ద్వారా మనము కొన్నిటికే ఇంకా మొత్తంగా కూడా మనం అనుమతి తెచ్చుకోలేకపోయినట్టున్నాము. అవునండి, తీసుకురాలేకపోయాం. ఓకే, అందులో భాగంగా మరి ఇద్దరికి లా ఎడ్యుకేషన్కి సంబంధించి మాస్టర్ ఆఫ్ లాస్లో ఫస్ట్లో ప్రైవేట్ ఎడ్యుకేషన్ని, దట్ మీన్స్ అంటే ఐ మీన్ వీక్లీ క్లాసెస్ కండక్ట్ చేసి ఆయా స్టడీ సెంటర్స్ ద్వారా వాళ్ళకి కోర్సుని కంప్లీట్ చేసేటువంటి ప్రొవిజన్ ఉండేది. ప్రైవేట్ స్టడీగా దాన్ని మీరు ఇందాక చెప్పినట్లుగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విద్యార్థులు చాలామంది ఇట్లాంటి పీజీ కోర్సుల్ని, ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్స్ అనేటువంటి లాలో కూడా డిస్టెన్స్లో వస్తుందేమో, ఈ నాకు గుర్తింపు వస్తే అనేటువంటి ఆశావాహంతో ఉన్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? థ్యాంక్ యూ అండి. ఇది వ్యూవర్స్కి చాలా ముఖ్యమైనటువంటి సమాధానాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కానీ, టీచింగ్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ చాలామంది దూర విద్యా కేంద్రాన్ని ఈ ప్రశ్న ద్వారా మాకు కనెక్ట్ అవ్వటం జరుగుతూ ఉంది. 2021లో మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి, రిక్వెస్ట్ని బట్టి 2022లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారిని మేము పర్సనల్గా ప్రత్యేకించి వెళ్ళి ఇక్కడి నుంచి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ని సబ్మిట్ చేసి ఈ ఎల్ఎల్ఎం డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మేము ఆఫర్ చేయటం జరిగింది. ఇప్పుడు మీ రిఫరెన్స్ ద్వారానే మాత్రమే వారు అనుమతిస్తాను అని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వారు చెప్పడం జరిగింది. కాబట్టి మీ దగ్గర నుంచి కూడా రిఫరెన్స్ ఉన్నట్టయితే ఈ ఎల్ఎల్ఎం డిగ్రీ ద్వారా ప్రత్యేకమైన ప్రాక్టీస్ చేయరు కానీ టీచింగ్ ప్రాక్టీస్కి ఇది దోహదపడుతుందని మరి స్టూడెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అనుమతించాల్సిందిగా అని ఒక రిక్వెస్ట్ లెటర్ మన యూనివర్సిటీ నుంచి మేము సబ్మిట్ చేయటం జరిగింది. వారు దాన్ని ఎగ్జామిన్ చేసి మీకు సరైన సమయంలో రెస్పాండ్ అవుతామని చెప్పారు. మేము కూడా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి లీగల్ కౌన్సిల్ వారిని కూడా మేము సంప్రదించడం జరిగింది. ఇట్లా మేము సబ్మిట్ చేశాము, ఆ ప్రాసెసింగ్కి మీరు సహకరించమని. మనం 3.46 వచ్చింది కాబట్టి మరొక పర్యాయం, రీసెంట్గానే రిజల్ట్ వచ్చింది వారు ఆశించినట్టుగా. మరి అలాంటి మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. అయితే ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్కి ఆ కన్సర్న్డ్ ప్రొఫెషనల్ బాడీస్ దగ్గర నుంచి ఖచ్చితంగా అనుమతి ఉండాలి అనే నిబంధనని మా ముందు ఉంచడం జరిగింది. ఖచ్చితంగా మేము వెళ్ళి వారిని సంప్రదించి ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా అనుమతి తీసుకుని వచ్చి అందించే ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా చెబుతా ఉన్నాం.